ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్లను ఎక్కువ ధరకలకు కొనుగోలు చేసినట్టు ఈనాడు వార్త రాసింది. వారంటీ పెంపు పేరుతో అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు కూడా పేర్కొంది. రాజస్థాన్ ప్రభుత్వం కంటే ఐఎఫ్పిలను ఎక్కువ రేట్లకు ఏపీ ప్రభుత్వం కొన్నట్టు ఆధారం లేని ఓ కథనాన్ని వండి వార్చింది ఈనాడు. ఈ వార్తలో నిజానిజాలను ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ బడుల్లో పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తోంది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ బోధనకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్లను ప్రవేశపెడుతోంది. అయితే ఈ ప్యానెళ్ల ప్రత్యేకతను ఏమాత్రమూ చెప్పకుండా రాజస్థాన్ కంటే అధిక ధరలకు కొన్నట్టు ఓ కథనాన్ని ప్రచురించింది ఈనాడు. అదనపు వారంటీ పేరిట అధిక ధరలకు ఐఎఫ్పిల కొనుగోలు అంటూ వండి వార్చింది. నిజానికి రెండు రాష్ట్రాలు కొనుగోలు చేసిన ఐఎఫ్పి స్క్రీన్ల ఫీచర్లలో చాలా తేడా ఉంది. రాజస్థాన్ కంటే మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, ఎక్కువ మెమరీతో పాటు 2 ఏళ్ల అదనపు వారంటీతో వీటిని కొనుగోలు చేశారు. 2 ఏళ్ల క్రితం ఒక్కో ఐఎఫ్పి స్క్రీన్లను 117,000 రూపాయలకు కొంది రాజస్థాన్ ప్రభుత్వం. ఈ ఏడాది ఏపీ ఆ ప్యానెళ్లను 125,000 రూపాయల చొప్పున కొనుగోలు చేసింది. ఏపీ ప్రభుత్వం కొన్న ఒక్కో ఐఎఫ్పి స్క్రీన్లలో 4 GB ర్యామ్ మెమరీ ఉంది. ఆండ్రాయిడ్ బాక్స్తో పాటు 256 GB ఎస్టి కార్డు అదనం. వారంటీ 5 ఏళ్ల వరకు ఉంటుంది. రాజస్థాన్ కొనుగోలు చేసిన వాటిలో ఈ ఫీచర్లు లేవు. వారంటీ కూడా 3 ఏళ్లు మాత్రమే. ఆండ్రాయిడ్ బాక్స్ ధర 4,000, ఎస్డి కార్డ్ 1,500 రూపాయలు. ఈ కాంటెంట్ ఫ్లాషింగ్ ఛార్జ్ 450 రూపాయలు. అదనపు ర్యామ్ 1,500 రూపాయలు. 2 ఏళ్ల అదనపు వారంటీ 20,000 రూపాయలు. ఇవన్నీ కలిపి ఒక్కో యూనిట్ను 125,000 కొనుగోలు చేసింది. ఈ లెక్కన చూస్తే ఏపీలో ఐఎఫ్పి స్క్రీన్లకు వెచ్చించిన ధర రాజస్థాన్ కంటే తక్కువ. ఈ వివరాలను తెలుసుకోకుండా ఎల్లో మీడియా ప్రభుత్వంపై బురద జల్లింది.